రేపు 2024లో చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న అశ్రద్ధ జరిగినా, మీ అందరూ కూడా మళ్ళీ వెనక్కి పోయే పరిస్థితి వస్తుంది. వాలంటీర్ని వాళ్ళే చెప్పారు, మేము వచ్చిన తర్వాత మొట్టమొదటి పనిచేసే పని ఏంటంటే వాలంటీర్ని పెరికేస్తాం, మీకు పథకాలు కావాలంటే మళ్ళీ మా నాయకుల్ని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అని చెప్పిన చరిత్ర ఈరోజు లోకేష్ దేనా కానీ చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఆలోచన చేయండి మీ అందరు కూడా, ఈరోజు మీ అందరి కోసం ఈరోజు ఎనివరేని చెప్పినా, ఈరోజు కొంతమంది మీకు పథకాలు ఇస్తుంటే రకరకాలు చెప్పినా, ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా నేరుగా ఈరోజు మీ అకౌంట్లో వేసే ఇది జగనన్న చేస్తూ ఉన్నాడు. రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, రకరకాలు చెప్తారు. ఈరోజు మీకు నెలకి 15,000 ఇస్తాం ఒకడంటాడు, లేదు లేదు ముగ్గురు ఉంటే 90,000 ఇస్తానని ఒకడంటాడు, రకరకాల మాటలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆలోచన చేయండి మీ అందరు కూడా, ముఖ్యంగా ఈరోజు జగనన్న బీసీలకు ఏ విధంగా గౌరవిస్తాడు అని చెప్పేదానికి మీ ముందు అనిల్ కుమార్ యాదవే ఒక నిలువెత్తు సాక్ష్యం అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ జిల్లాలో నెల్లూరు జిల్లాలో స్వతంత్రం తర్వాత ఒక బీసీకి 2 సార్లు గెలిచిన శాసనసభ్యుడిగా ఈరోజు అవకాశం ఇచ్చి మంత్రిని చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరెన్ని చెప్పినా గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2024లో ఇదే బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని మన భుజ స్కంధాల మీద మోసి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఒకే లక్ష్యంతో వస్తూ ఉన్నారు, కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధమైనా దించాలని. కానీ మీ అందరి ఆశస్సులు మీ దీవెనలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి కూడా పీకలేరని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కానీ ఆలోచన చేద్దాం, ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా, ముఖ్యంగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కలిసికట్టుగా నడుద్దాం, జగనన్నని కాపాడుకుందాం అని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీ శాసనసభ్యుడు ప్రసన్నన్న ఈరోజు అనేక సభల్లో చెప్పా, మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ జిల్లాలో ఎవరైనా కొత్తగా రాజకీయాల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా ఒకరికి గౌరవం ఎలా ఇవ్వాలి, ఎలా రాజకీయాల్లో నడుచుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రసన్నన్నని చూసి నేర్చుకోవాలి ఆ గౌరవ మర్యాదలు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే దాదాపు ఈ జిల్లాలో ఈ రోజు పోటీ చేసే వాళ్ళల్లో ప్రతి ఒక్కరితో పోలిస్తే 6 సార్లు శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రసన్నన్న. 6 శాసనసభ్యులే కాదు, ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఒక చరిత్ర గల కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ప్రసన్నన్న అని చెప్పి తెలిసిన చిన్న వాళ్ళం మేమైనా సరే ఇంటికి వెళితే, లేకపోతే కార్యక్రమం కానీ వచ్చిదే చేసినా కూడా ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని దగ్గరుండి కారెక్కిచ్చి నువ్వు వెళ్ళేదాకా కూడా కదలడు, అంత గౌరవం ఇచ్చే వ్యక్తి ఈ జిల్లాలో ఎవరు ఉన్నారంటే అది ప్రసన్నన్న ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కోవూరులో చాలామంది బాధపడుండొచ్చు నాకు మంత్రి ఇచ్చినందుకు, కానీ ప్రేమగా ఎవరు ఎంతమంది జిల్లాలో ఎన్నెన్ని మాట్లాడినప్పటికీ కూడా నా తమ్ముడు అనిల్కి మంత్రి ఇచ్చినందుకు మాకు సంతోషం మాకు అని చెప్పి నన్ను వెనకేసుకొని దగ్గరగా చేసుకొని నాకు వెంటగా అండగా నిలిచిన వ్యక్తి ప్రసన్న అని చెప్పేదాంట్లో ఎటువంటి ఇది లేదని చెప్పి ఈరోజు తెలియజే చెప్తున్నా. ఎందుకంటే అది ఒక మాకు కొన్నంత ధైర్యం, కొన్నంత భరోసా, అది ఎలా ఉంటుందో అనుభవించే మాకే తెలుస్తుంది. కాబట్టి కోవూరు నియోజకవర్గ ప్రజలు ఈసారి ఇందాక సోదరులు చెప్పినట్టు 39,000 కాదు 50,000 పై చీలిక ప్రసన్నని ఎలాగో గెలిపించబోతున్నారు. అక్కడ ఎవరో కొంతమంది ఈరోజు చూశాను ఈ మధ్యకాలంలో లోకేష్లు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తున్నాడు, ఇక్కడ వాళ్ళని తీసేస్తున్నాడు, అక్కడ వాళ్ళని పెడుతున్నాడు, ఇక్కడ వాళ్ళని పెడుతున్నాడు, ముఖ్యంగా బీసీలు తీస్తున్నాడు, ఎస్సీలు తీస్తున్నాడు. ఆ అబ్బకి సపోర్ట్గా ఉన్న దత్తకి చెప్తా ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలలో మేము కానీ ఎవరైనా పొరపాట్లు చేస్తే ప్రజలకి మా ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మార్చాల్సిన బాధ్యత, మార్చి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి. మాకు పనికి రాని వాళ్ళు వాళ్ళు చేర్చుకున్న వీలంత పనికి మాలో ఒకసారి ఆలోచన చేయాల్సిన ఎంత అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా.
మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు పనికిరాని ముగ్గురిని తీసేస్తే ఆ ముగ్గురిని వీళ్ళకి పనికొచ్చి ఆయన పెట్టుకున్నారంటే ఈ పార్టీ ఎంత పనికిమాలిన పార్టీయో ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా అంటే బీసీలని ఎస్సీలనే మారుస్తున్నారని చెప్తారు. ఎందుకు బీసీ ఎస్సీలనే మారుస్తున్నారని చెప్పాలి? చాలా ప్రాంతాల్లో రెడ్లు మార్చున్నారు, కాపులు మార్చున్నారు. అవన్నీ మర్చిపెట్టి దాచిపెట్టి ఒక అబద్ధపు రాజకీయాలు చేసే పరిస్థితి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ జిల్లాలో ఒక మత్స్యకారుడికి ప్రసన్న దగ్గరుండి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇచ్చిన చరిత్ర ఈ నియోజకవర్గం నుంచి ప్రసన్న వల్లే వచ్చిందని మొట్టమొదటిసారి అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి, మంచి మెజార్టీతో ప్రసన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఏ చిన్న అశ్రద్ధ వద్దు, అందరం కలిసిగట్టుగా పనిచేస్తాం. మా జిల్లాలో ఎవరెవరిని చెప్పినప్పటికీ, ఎవరు ఎన్ని కారుకూతలు కూర్చున్నప్పటికీ ఏమీ కాదు. ఈ జిల్లా వైసీపీ అడ్డ, జగన్ అన్న అడ్డ, పాత అయితే 10, కొత్త అయితే 8 డంకా బజాయించి గెలుస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇందాక మా అన్నలు అందరూ కూడా చెప్పారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని. ఆ రెడ్ బుక్ మనిషి కింద పెట్టుకోవాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఆ పప్పు కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరును కూడా సెలవు తీసుకుంటూ